ఆడటం అనేది గతంలో నేను చిన్నప్పుడు విన్నది చూసింది. చెట్లు అశోక చక్రవర్తి ఈ కొన్ని చింతపండు చెట్లు వరుసగా గుంటూరు అమరావతిపురంలో కొన్ని వందల సంవత్సరాలైనా ఇవాళ కూడా నీడనిస్తున్నాయి ప్రజలకి. ఆరోగ్యకరమైన ఆక్సిజన్ సంబంధించి కానీ చాలా చాలా చక్కగా ఉంది. అదేవిధంగా గుంటూరు నగరంలో కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ భారతదేశంలో కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలి అనేది ప్రతి ఒక్కరికి రావాలి. నా పేరు మొహమ్మద్ సమ్దాని అండి, కేర్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ని. కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 1000 మొక్కలు నాటే కార్యక్రమం చేస్తుంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మొదటి విడతగా 500 మొక్కలు తీసుకొచ్చి నాటడం జరిగింది. మరియు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ఈ పిల్లల్లో ఈ మొక్కలు నాటే పద్ధతి మనం బాలల్లో చిన్నపిల్లల్లోనే ఇప్పటి నుంచి మనం అలవాటు చేస్తే వాళ్ళు పెరిగి పెద్దయ్యాక కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఉంటారని, మరియు మనం భావి భారత పౌరులకి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం పొల్యూటెడ్ ఎయిర్ని పొల్యూటెడ్ ఎయిర్ని ఇవ్వకుండా మంచి సుసంపన్నమైనటువంటి పరిశుభ్రమైనటువంటి గాలిని మనం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతేవిధంగా ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మా వెన్నంటే ఉండి ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు పాల్గొంటున్నారు, దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రేపు నెక్స్ట్ వీక్లో కూడా ఒక భారీ మెగా మెడికల్ క్యాంప్ ఒకటి జరుగుతుంది. పేదలకి ఫ్రీగా కిడ్నీ స్కాన్ చేయడం కానీ, ఫ్రీ మందులు కానీ, చెకప్ కానీ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలని, మరియు అనాథ పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించే కార్యక్రమం, బెగ్గర్స్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో మాట్లాడించి వాళ్ళని తీసుకువెళ్ళి మేమే సంరక్షించి ఇంటర్మీడియట్ దాకా ఫ్రీగా చేసేటటువంటి వాళ్ళ బాధ్యత తీసుకొని చేస్తున్నాం మేము స్వచ్ఛంద సంస్థ. తెలియదు